మంచి ఉన్నారు తమి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వైట్ పేపర్ ఎంత అంటే జనరల్గా మనం వైట్ పేపర్ తీసుకొని అందులో ఏది రాస్తే అది కవిత అవుతుంది, కథ రాస్తే సినిమా అవుతుంది. వైట్ పేపర్ రియల్గా అభి వైట్ పేపరే నాకు. జనరల్గా మనకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నాడు కానీ అభి మామ నా దృష్టిలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అతను. నేను సినిమా ఫీల్డ్కి వచ్చి వేషాల కోసం ఫోటోలు పట్టుకొని తిరిగినప్పుడు ఈయన ఫోటోలు ఉండేటి ఎక్కడికన్నా. ఓహో ఓహో ఇతను ఎవరు ఇతను నా ఏజ్ చెప్తున్నాను కాదు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా కూడా చూడు యంగ్. అంటే ప్రభాస్ గారితో కెరీర్ స్టార్ట్ అయ్యి టీవీకి ప్రభాస్ గారు ఈయన జబర్దస్త్ కచ్చట్లు ఇస్తుంటాడు. బట్ ఇక్కడ వీళ్ళందరూ ఈ సాయం సంద వేలు ఏమ్మ అక్కడే వెళ్ళాను ఇక్కడ. అంటే డిసిప్లిన్ నా అభి అన్న నా దృష్టిలో డిసిప్లిన్, అతను ఎంత డిసిప్లిన్గా ఉంటాడో నాకు జబర్దస్త్. నేను కొత్తగా జబర్దస్త్కి అంటే చాలా రోజులు అయిందనుకో, 1.5 ఇయర్ అయింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఏంటి ఒక మిలిటరీ క్యాంప్లో ఉంటుంది పైన, అక్కడికి ఎవడు వెళ్ళడు, ఆ రూమ్లోకి ఎవడు వెళ్ళడు, ఓ డిసిప్లిన్ ఉంటుంది. నా దృష్టిలో జబర్దస్త్ డైరెక్టర్ గారు రోజా గారు రూమ్కైనా మనం వెళ్ళిపోవచ్చు మేడం అంటే వచ్చే ఉంటుంది. ఈయన దగ్గరకు అట్లా కాదు. ఆ కంటెస్ట్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ పర్మి అభిగారు లేకపోతే వెళ్తారు, లేకపోతే వెళ్ళారు. అంత డిసిప్లిన్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు, మోహన్ బాబు గారు, రాజమౌళి గారు, అభిగారు. నిజం చెప్తున్నా నేను ఇది నిజంగా. అంటే డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో అట్లా వైట్ పేపర్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని, వైట్ షూ వేసుకొని వైట్ సినిమా తీశాను. ఇంతకు మించి నేను చెప్పలేదు. లేదు అంటే నేను జబర్దస్త్ అక్కడ చెప్పలేను అని ఇక్కడ చెప్తున్నా. రియల్ మామ అంటే లేదు, అంత డెడికేషన్ ఉంది కాబట్టి ఒక ఆది లాంటి శిష్యుడు వచ్చిండు. అట్లా చాలామందిని అంటే ఎరా డిసిప్లిన్ ఎక్కడ నేర్చుకున్నాను? అంటే నువ్వు మరి డిసిప్లిన్ నేర్చుకుంటే కామెడీ రాదుగా. కాదు డిసిప్లిన్ తప్ప అన్ని నేర్చుకున్నాడు అతను. సరే ఓకే రియల్ మామ ఆల్ ది బెస్ట్ మామ. నేను రియల్గా చెప్తున్నా ఈ సినిమా ఆడాలి, 100% ఈ సినిమా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాకు రోజా గారు వచ్చి బ్లెస్ చేసినందుకు. రాయస్ అన్న మీకు తెలుసు కదా కామెడీ కింగ్ అతను యాజ్ అ డైరెక్టర్గా. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూసి అందుకే కదా తీసుకోండి, అందుకే తీసుకోలేదండి. ట్రై చేస్తున్నా, నేను ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ మామ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.